और बीजेपी ने आपसे क्या वादा किया है, ये बीजेपी का वायदा है कि तेलंगाना में बीजेपी का जो पहला सीएम होगा वो बीसी समाज से होगा। बीजेपी सरकार अपने मंत्रिमंडल में सबको यानी समाज भी ज्यादा से ज्यादा और क्षेत्र भी ज्यादा से ज्यादा सबको उचित प्रतिनिधित्व देने का संकल्प किए हैं। अब ये तय हो गया है तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। मेरे साथ बोलेंगे आप लोग, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। आप बोलिए बीजेपी सरकार। तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी मोदटी सारी तेलंगाना लो बीजेपी प्रभुत्वम एयरपोर्ट कानुंदी। ना कुटुंब सभ्युलारा तेलंगाणलो पर्यटनलो इदी मूडव रोजु, ई रोजु चिट्ट चिवरी रोजु, ఈ నా యొక్క ఎన్నికల సభల్లో ఇది చిట్ట చివరి రోజు. ఈ సమయంలో నేను అనేక మందిని కలిశాను, అనేక మందితో మాట్లాడాను, ఈ సమయంలో అనేక మందితో చర్చించాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విసిరిపారేయాలని చెప్పి ఇప్పటికే నడుం కట్టుకున్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ విషయంలో ప్రజలలో కొంత అయోమయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ తెలంగాణను ఎవరైనా నాశనం చేశారంటే అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వీళ్ళు మాత్రమే నాశనం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు ఇంకొక రోగాన్ని తీసుకుని రాబోరు. ఇది అన్ని చోట్ల నాకు అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల నమ్మకం బీజేపీ పైన ఉంది. తెలంగాణ యొక్క భవిష్యత్ తరువాతి కాలపు ప్రధానమంత్రి బీజేపీగా బీజేపీకి మాత్రమే చెందినవాడవుతాడు. ఈ విషయాన్ని మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. బీజేపీ మీకు ఏ వాగ్దానం, ఏం వాగ్దానం చేసింది? బీజేపీ వాగ్దానము తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ సముదాయానికి చెందినవాడవుతాడు. బీజేపీ ప్రభుత్వము మంత్రివర్గంలో అన్ని వర్గాలకు, అన్ని క్షేత్రాలకు, ప్రాంతాలకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది. ఇదంతా అయిపోయింది. ఇక తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాము.